ఒక మనకి కావాల్సిన వాళ్ళు తప్పు చేస్తే కడుపులో పెట్టుకోవడం, మనకి నచ్చనటువంటి వాళ్ళదైతే హైలైట్ చేయటం. సాధారణంగా మనం ఇప్పుడు ఈ హైదరాబాద్ అత్యాచారం సంఘటనలో కానీ వీటిలో ఏం కనిపించింది, ఆ తల్లిదండ్రులు తమ బిడ్డలు తప్పు చేశారని ఏ తల్లిదండ్రున్నా రోడ్డు మీదకి వచ్చి మావాడు తప్పు చేశాడు, మావాడు యదవా దరిద్రుడు అని ఎవరన్నా అన్నారా? అనలేదు. పైగా వాళ్ళని కాపాడుకొస్తున్నారు. ఎందుకు అది ఇక్కడ గుర్తు చేశారంటే మన ఆర్కే గారి కూడా అంతే. చంద్రబాబు గారి హయాంలో ఏం జరిగిందన్నది నేను చెప్పాను చాలాసార్లు, ప్రస్తావించినప్పుడు చాలామంది తిట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో ఇప్పుడేం జరుగుతోంది కూడా చెప్తా ఉన్నాను. ముఖ్యమంత్రికి దగ్గరికి రా ఇన్ఫర్మేషన్లు ఏం వెళ్తున్నాయి, ఏం వెళ్ళట్లేదు, ఎట్లా ఉంటుందని. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మనం ఫెయిర్గానే మాట్లాడుకున్నాం. సరే నచ్చచ్చు కొంతమందికి, నచ్చకపోవచ్చు, అది వాళ్ళ వాళ్ళ విచక్షణకి వదిలేస్తాం. కానీ ఆనాడు ఏం జరిగినా బయట పెట్టకుండా దాచినటువంటి ఆర్కే గారు ఇప్పుడు జగన్ని తిట్టేందుకోసం నాటి అంశాలను కూడా ఉటంకిస్తున్నారు. ఒక అందుకు మంచిదే, ఆ విధంగానన్నా బయటికి అప్పుడు వదిలేసిన వాటిని గుర్తుకు తెచ్చుకుంటారు. గతంలో ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుందని చెప్పడానికి ప్రయత్నించిన శాసనసభ్యుల మీద చంద్రబాబు విరుచుకుపడేవారు. ఇప్పుడు అమ్మఒడిలో కోత విధించడం, ఇసుక వ్యవహారంలో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పడానికి ప్రయత్నించిన వాళ్ళ మీద జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన గడప గడపక కార్యక్రమంలో ప్రభుత్వ నిర్ణయాలనే ప్రజలు నిలదీస్తున్నారు, శాసనసభ్యులు వ్యక్తిగతంగా నిందించడం లేదు. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా మారిపోతున్నాయో మాకు తెలుసు, కానీ ముఖ్యమంత్రికి తెలియదుగా, అందుకే ఆయన మొత్తం అన్ని స్థానాలు మనవే అని చెప్పుకుంటున్నారని ఒక ఎమ్మెల్యే హేళనగా అన్నారు. నిన్నగాక మొన్న అమలాపురంలో కులాల కుంపట్లు రగిలించారు, దళితుల ఓట్లను గుంపుకొత్తగా దక్కించుకోవడం కోసం సమాజంలో చిచ్చుపెట్టడాన్ని ఇతర సామాజిక వర్గాలను జీర్ణించుకోగలవా? నిజానికి వచ్చే ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి ఎవరవుతారన్నది ముఖ్యం కాదు, రాష్ట్రం ఏమవుతుందన్నది ముఖ్యం. ప్రజలు ఈ దిశగా ఆలోచిస్తారని ఆశిద్దాం. చూడండి ఎలాంటి అంటే జీర్ణించుకోవడం, వాతాపి జీర్ణం అంటారు కదా, అలాంటిది అనమాట. ఇక్కడ బేసిక్గా చంద్రబాబు నాయుడు అంగీకరించలేదు, ఈయన అంగీకరించలేదు, ఈయన క్లియర్గా జరుగుతున్నటువంటిది అనర్హులు. ఇక్కడ మనమే కదా రాశాం అనర్హులకి ఇస్తున్నారు అన్నట్టు. వాళ్ళ అమ్మఒడి ఎందుకు తగ్గించారు తెలుసు, అదే మొక్కనే ఎమ్మెల్యేలకు కూడా చెప్పంటున్నారు, వెళ్ళినప్పుడు డైరెక్ట్గా అడగమంటున్నారు. స్కూల్ పిల్లలు 75% అటెండెన్స్ లేకపోతే ఆపేయమన్నారు. అలాగే కరెంటు 300 దాటిన తర్వాత వాళ్ళు పేదోళ్ళు ఎట్ట అవుతారు, 300 యూనిట్లు దాటాక అది ఆగుతాయి. అట్లాంటి వాటిని ఇక్కడ రైట్ చేస్తూ ఉంటారు సహజం. దాంట్లో ఇంతవరకు ఏమైనా రాసుకొచ్చాం మనం, ఎమ్మెల్యేల నిలదీస్తున్నారు, ఒడికిపోతున్నారు, ఆ ఎమ్మెల్యే బూతులు తిట్టాడు, ఈ ఎమ్మెల్యే బూతులు తిట్టాడు, ఈ ఎమ్మెల్యేని తిట్టారు అని ఇప్పటిదాకా అట్ట రాసుకొచ్చి అకస్మాత్తుగా మారిపోయి అబ్బాయి ఎమ్మెల్యేల మీద ఏం లేదు, జగన్ మీదనే ఉంది. ఇది తాజా అంటే అనుగుణంగా కూడా ఒకళ్ళని కాపాడటానికి ఇంకొకళ్ళని అంటే ఒక మోటివేషన్ అనమాట. మనదాకా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని రాస్తే రాసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు జగన్ మీద మెయిన్ వ్యతిరేకత కానీ ఎమ్మెల్యేల మీద లేదు. అంటే బాబులు మీరందరూ రేపు పొద్దున కనుక మాకు నచ్చిన పార్టీలో కొన్ని సీట్లు ఖాళీలు ఉన్నాయి, మీరు ఇటు వచ్చేటట్టయితే కనుక మీరు మంచోళ్ళే, మీరు రేపు పొద్దున వచ్చి బయటకు వచ్చి ఇటు ఈ వైపుకి వచ్చేసేసి జగన్ను తిడతానంటే కనుక మేము మిమ్మల్ని హైలైట్ చేస్తాం. ఓ రకంగా ఆఫర్ అనమాట, 1+1 ఆఫర్ అంటారు కదా, అట్లాగా మీరు వైసీపీని వదలండి, జగన్ చాలా దుర్మార్గుడు, అతని వల్లే మీరు కూడా ఓడిపోబోతున్నారు, కాబట్టి మీరు కనుక పార్టీ మారేసి ఇటు వస్తే కనుక ఇక్కడ 40-50 చోట్ల ఖాళీలు ఉన్నాయి, సరిగ్గా సరైన వాళ్ళు లేరు అని కనుక అనుకుంటున్నారు, కాబట్టి ఇటుకు వచ్చేసారా, మీ అంత దేవుళ్ళు ఇంకోళ్ళు లేరు, అదే సందర్భంలో జగన్ వల్లే వీళ్ళందరూ ఇటు వచ్చేసారని రాస్తాం. ఇంతకుముందు 23 మంది ఎమ్మెల్యేలు జగన్ వల్ల అటు వెళ్ళారు, చంద్రబాబు గారు ఆ రోజున మంచి పని చేశారు, ఇవాళ వచ్చేటప్పటికి అలాంటి ఇటు రండి అంటాం, నాడైనా రారా అంటాం, ఇప్పుడు పోపో అంటాం. ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ. రాబోయే రోజుల్లో ఏం చేయాలనుకుంటున్నారో ఆయన ఎడిటోరియల్ కాలం చూస్తే అర్థమవుతుంది అన్నమాట.